వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాడి వేడి మొదలైంది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానాలు మారుస్తూ నిర్ణయాలు తీసుకుంది. ఎందుకు స్థానాలు మార్చింది? ఈ స్థానాల్లో కొంతమంది ఏమని విమర్శలు చేస్తున్నారంటే బీసీలు ఓడిపోతారు కాబట్టి ఆ స్థానాల్లో బీసీలు కేటాయించిందంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇదే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సున్నితంగా పరిశీలించే సామాన్యుడు మనతో పాటు ఉన్నారు. ఆయన పేరు రామస్వామి గారు. సార్, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఓడిపోయే స్థానాల్లో మాత్రమే బీసీలు కేటాయిస్తున్నారంటూ టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, మీరేం చెప్తారు? టీడీపీ వాళ్ళకి బీసీలకి ఎప్పటి నుంచి మోసం చేస్తున్నారో, టీడీపీ వాళ్ళు బీసీలని తోకలు కట్ చేస్తా అన్న దగ్గర నుంచి ప్రజలందరికీ తెలుసు. బీసీ అంటే బ్యాక్ బోన్ అని మన జగన్ గారు అన్నారు. బీసీ అంటే వాడు వదిలేయడం అని తెలుగుదేశం వాళ్ళకి ఉపవాచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. 50% బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీస్కి అన్ని వాటిల్లోనూ ఆయన సమతుల్యం చేసి ఇచ్చారు. పార్టీలోనైతేనేమి, పదవుల్లోనైతేనేమి, మినిస్టర్లు అయితేనేమి, ఇంకా అదర్ ఇష్యూస్ అయితేనేమి. కనుక బీసీలకి మా జగనన్న ప్రభుత్వం చేస్తున్నంత మంచి తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ చేయలేదు, చెయ్యరు, చెయ్యబోరు. అంటే ఓడిపోయే స్థానాలు మాత్రమే ఇచ్చారు, రాయలసీమలో ఇవ్వచ్చు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వడాన్ని కేవలం ఈ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, అందుకే బీసీలని బలిపశువులు చేస్తున్నారు అంటున్నారు కదా. ఓడిపోవడం అనే జగన్ జాతకంలో లేదు సార్. 175 టార్గెట్ వెళ్తున్నాం. ఓడిపోవడం ఏంటి? ఓడిపోయింది నువ్వు, నీ కొడుకు, నువ్వు ప్రతి చోట ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఎందుకు పాదయాత్రలు మొదలెట్టారు? ఓడిపోతాను భయంతో మీరు పాదయాత్ర మొదలెట్టారు. మేము పాదయాత్ర ఏం చేయట్లేదు కదా. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాదయాత్ర చేస్తున్నారు. మేము పథకాలు ఉన్నాం కాబట్టి మేము పాదయాత్ర చేయగలం. మేము గర్వంగా చెప్తాం Y0 175 అని. వాళ్ళకేంటి, వాళ్ళు చేసుకోమని నడుచుకోమనండి. ఎందుకు మనం చేసారు తెలంగాణ ఎలక్షన్లో? ఏమొచ్చింది? వాళ్ళు డిపాజిట్ అంటారు, డిపాజిట్ కాదు, నోటతో కూడా పోటీ పడలేకపోయారు. టీడీపీ పోటీ చేయలేదు కదా. టీడీపీ పోటీ చేయకపోతేనండి, మహానుభావుడు టీడీపీ జతగాడు ఉన్నాడు కదా, అందగాడు, అందగాడు చేశాడు, అందగాడితో పాటు అక్కడ నిలిచారు. పోటీ చేయకపోతేనేమి, అందగాడు ఇక్కడ ఇప్పుడు అందగాడే కదా ఆంధ్రాకి. ఆయన చేస్తారు కదా ఇప్పుడు వచ్చి. ఆయన చరిత్రలో తెలిసింది అక్కడ బలం లేదు, ఆంధ్రాలో బలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని 10 సంవత్సరాలు రాజకీయాల వైపు తిరిగి చూడండి కూడా చేస్తున్నట్టున్నారు కదా వచ్చే ఎన్నికల్లో. బలం ఉంది ఇక్కడ, ఏం బలం ఉంది? లాస్ట్ టైం బలం అంతా చూసాం కదా ఇక్కడ, లాస్ట్ టైం బలం అంతా ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు లేని బలం చూసిన, ఇప్పుడు వాపు చూసిన బలం అనుకోవడం పొరపాటు. కానీ వాళ్ళిద్దరు కలిసి చేస్తే పోటీ వస్తేనే మన రంజు రసాంతకంగా ఉండదు పట్టు. అంటే ఇప్పుడు సింగిల్గా వచ్చాను, బలిపశువు ఉన్నాయని, ఇప్పుడు పొత్తుతో వస్తున్నాను, మా పొత్తు బ్లాక్ బస్టర్ అవుతుంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి పొత్తు బ్లాక్ బస్టర్ అవుతుందని నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా. బ్లాక్ బస్టర్ కాదు, బాంబు వెళ్తుంది, ఏముండదు అక్కడ, తుస్తు ఉంటుంది అంతే. లక్ష్మీబాబు తుస్తు ఉంటుంది అంతే. ఎందుకు తుస్తు ఉంటుంది? వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నాడు, వాళ్ళ బలం పెరిగి గెలిచే అవకాశం లేదు. 1914లో చేయలేదా? గెలిచారు కదా. ఏం గెలిచారు, ఎన్ని గెలిచారు, ఎన్ని ఓట్లు వచ్చాయి తేడా అంతా? 5 లక్షల ఓట్లు తేడా డిఫరెన్స్ మొత్తం టోటల్ అంతా కలిపినాయి. అది గెలిపది, గెలవడానికి ఒక ఓటు కూడా చాలు కదా. అది కాదు కదా ప్రాథమిక అయితేనే. నెక్స్ట్ అయితే 151 మేము తీసుకున్నాం కదా, అప్పుడు ఓట్ షేర్ అంతా, ఇప్పుడు ఓట్ షేర్ అంతా, అప్పుడు ఓట్ షేర్ అంతా. 5 సంవత్సరాలు రాజకీయంలో గెలిచారు, 5 సంవత్సరాలు పరిపాలించారు కదా. పరిపాలించండి కాబట్టి దౌర్భాగ్య జీవితంలో బయటపడింది. వాళ్ళ పరిపాలన అంత దరిద్రంగా ఉంది కాబట్టి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి అంత మెజారిటీతో వచ్చారు. ఇప్పుడు ఇంత సంక్షేమ వర్గాలతో బ్రహ్మాండం సూచికెళ్ళిపోతున్నారు బుల్లెట్లాగా. జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు ఇస్తే సాధించింది ఏంటి అంటున్నారు? అంటే కళ్ళు దుబ్బరే, అంతకైనా ఏం సాధించాడు తెలియదా ఆయన? ఆయన చేయించడం తెలియదా? చర్చ కూర్చోమనండి, ఆయన సాధించేందుకు డైరెక్ట్ కూర్చోవచ్చు. ఇవ్వడానికి అన్ని స్థానాలు అవసరమా? ఏమండి, ఒక సగటు మానవుడు ఉన్నాడు, ఒక సగటు మానవుడు. ఇన్నాళ్ళ బట్టి నువ్వు బ్రిడ్జిలు కట్టావు, లేకపోతే ఫ్లైఓవర్లు కట్టావు, లేకపోతే ఓ ఉప్మా చట్నీ సాంబార్ ఇడ్లీ ఇవన్నీ చూపించావు డయాగ్రామ్స్. సామాన్య మానవుడు ప్రగతి కానీ, సామాన్యుడు జీవనశైలి కానీ ఏదైనా మారిందా? అలాగే ఉంది. కానీ ఈ రోజున సామాన్య మానవుడు ఒక జీవనశైలి యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది సంక్షేమం అంటే, సంక్షేమం అంటే 4 ఓవర్బ్రిడ్జీలు 4 హోటల్స్ కట్టడం కాదు. సంక్షేమంలో నీ వాళ్ళు నీ మంత్రులు కూర్చొని చెంచేత కబుర్లు చెప్పుకోవడానికి. సంక్షేమం ఏంటి, ప్రతి మానవుడు బాగుపడాలి, ప్రతి వాడు టార్గెట్ ఇచ్చేవాలి, ప్రతి వాడు అతని కాళ్ళ మీద అతను నిలబడాలి. ఇప్పుడు కరోనా ఉందండి, కరోనా టైంలో సంక్షేమం అన్నారు, నవ్వారు అందరూ. కానీ కరోనా సంక్షేమ టైంలో అమ్మఒడి కానీ, విద్యాదీవిని కానీ, విద్యా వసతి కానీ జగన్ గారు పిచ్చోడే పెద్దలకి వేశాడా? ఎందుకు వేశాడు? ఆ తల్లి కన్న, ఆ తల్లిదండ్రుల యొక్క వనరులు అంటే కొడుకు కానీ కూతురు కానీ బతకాలి అంటే ముందరూ మానవ వనరులు బతకాలి. విద్య లేదు, విద్యా దీవెన లేదు, విద్యా వసతి లేదు, స్కూల్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు. కానీ వాళ్ళకి ఎందుకు వేసే డబ్బు అది వాళ్ళకి డైరెక్ట్గాను? వాళ్ళు బతుకుతారని, మానవరాలు బతికించుకోవాలని. రేపు మానవరాలు బతికితేనే కదా అభ్యుదయం. ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా పనిచేయడానికి మనుషులు ఏం చేస్తావు? ఆ మాత్రం బుద్ధిజ్ఞానం లేదా?
అంటే మేము వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు ఇద్దరును. ఈ చాలా చెప్పారు ఇస్తామని, ఎన్ని ఎన్ని చెప్పలేదు ఇస్తామని. ఆయన 2000 అయితే 3000 అంటాడు, 3000 4000 అంటాడు. ఇవో 15+15+ 90,000 లాగా ఉంటుంది. ఆయన ఇస్తానది ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చిన రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు. మేము వస్తే నా మొదటి సొంతకం రైతుల కోసమే చేస్తానంటున్నా చంద్రబాబు గారు చెప్తున్నారు. సార్ చంద్రబాబు రాజకీయం ఆయనే చంపేసి ఆయనే ఆత్మహత్య అంటాడు రైతుల్ని, ఆయనే చంపేస్తారు ప్రజల్ని, అదే ఆత్మహత్య అంటాడు. ఎవడో తెలియదు నాటకం అంతా గోదావరి పుష్కరలా చూడలేదా ఆయన పాద, ఆయన లోకేష్ పాదయాత్ర చూడలేదా, ఆయన పాదయాత్రలో చూడలేదా, ఆయన వల్ల ఎంతమంది చనిపోలేదు? అవి హత్యలా ఆత్మహత్యలు? అవి హత్యలు, హత్యలు అంటాను. ఎవరిదో ఆత్మహత్య చచ్చిపోతే ఆత్మహత్యను ఏమలా అంటారు? ఎవరిదో చంపేసింది దాన్ని 4 పేపర్లు రాయిస్తాడు ఆయన, ఎందుకంటే పత్రికా ప్రతినిధి కాబట్టి ఆయన చేతిలో ఉన్నారు కాబట్టి. అది నిజం కాదు కదా, నిజం అంటే తెలియదు ఆ మాత్రం పబ్లిక్కి. పబ్లిక్ అయితే గుడ్డి వాళ్ళు కాదు సార్, అన్నీ చూస్తూ ఉంటారు. పబ్లిక్కి కళ్ళు చెవులు అన్నీ ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు ప్రతి వాడిని. నేను అలా నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, నీ పాలసీని, నీ 2 నాలుగు దాన్ని, నీ 2 కళ్ళ ధోరణి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. వైసీపీ దోపిడీలను కూడా అబ్రోజ్ చేస్తున్నారు, ఇసుకల్లో దోచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తినట్లేదు, ఇసుక దోచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగిన శాసన చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చిప్పకూడ తినడం తప్పదు అంటూ టీడీపీ అంటుంది, జనసేన అంటుంది, వాళ్ళ నాయకులు అంటున్నారు, వాళ్ళ కార్యకర్తలు కూడా అంటున్నారు కదా. అందుకనే కదా ఇసుక తిన్నాడు, ఉచిత తీసుకుని ఇసుక తీసుకుని తీసుకుని దొబ్బింది ఎవరు? అతనే, అతను ఎమ్మెల్యేలని ఉచిత తీసుకునే స్కీమ్ పెట్టి ఖండాంతరాలు దాటించారు. అటు బెంగళూరుకి, కర్ణాటక, చెన్నైకి నేను ఉచిత తీసుకు పేరు పేరు ఉచిత తీసుక. ఎవరికి వచ్చింది అది? అవతల స్టేట్స్ బాగుపడ్డాయి, నీ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు. తినడం అంటే అది ఉచితం పేరుతో తినదు. నువ్వు గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ ఏంటి అది? క్వశ్చన్ ద పాయింట్. గవర్నమెంట్ ఎంత రెవెన్యూ ఇచ్చావు ఉచిత ద్వారా నువ్వు? అదే మా గవర్నమెంట్ ఉచిత ద్వారా ఎంత రెవెన్యూ వచ్చిందో, ప్రజలకు ఎలా ఉపయోగపడింది ఆ రెవెన్యూ అనేది అది చూడడం అనేది. ఉచిత తీసుకో, ఉచిత తీసుకో అంటే ఏ ఉచితకి నువ్వేం చేసావు చెప్పు నాకు? ఉచితది నీ ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, అది ఉచిత దోపిడి, దొంగతనం, దోపి తినడం అంటే. మేము అమరావతి కోసం 30,000 ఎకరాలు సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కోసం ఏం చేశారు అంటున్నారు కదా? 33,000 ఎకరాలు ఎందుకు మామి? హైదరాబాద్ సెక్రటరీ చూడండి, 21 ఎకరం సుప్రసిద్ధమైన బిల్డింగ్లు హ్యాపీగా సూపర్గా కట్టాడు, 630 కోట్లతో. అది మనవాడే కట్టాడు, 818 కోట్లు తీసుకున్నారు. 5 బిల్డింగ్లు, ఒక ఫ్లోర్ ఎత్తే ఇంకో ఫ్లోర్ కిందకి దిగిపోద్ది, అది సెక్రటేరియట్. దానికి దీనికి పోతే రేట్ సమయం అన్నీ తెలుసుండి ఎలా మాట్లాడతారు? మీరు అంత విజ్ఞులు ఏమిటి, మన ఎలా క్వశ్చన్ చేస్తారు? మీరు అంత విజ్ఞులు కదా, మీరు విలేకరులు, అన్నీ తెలుసు కదా మీకు, ఎలా క్వశ్చన్ చేస్తారు చిన్న చిన్న విషయాల్ని? మళ్ళీ రాజధాని వద్దా మనకి? రాజధానా? రాజధాని డిక్లేర్ చేయాలి. రాజధాని వద్దా అంటే రాజధాని అవుతాడు ఉంటే ఏమైనా చూపి, చెన్నై చూస్తారు కదా రాజధాని ఎక్కడ ఉందో పరిస్థితి ఏంటి? చూశారు బొంబాయి, మహారాష్ట్ర పొజిషన్ చూశారు, ఎన్ని చోట్ల కర్ణాటక చూశారు, రాజధాని ఒకచోట ఉంటే ఎందుకు మన తెలంగాణ చూశారు? ఏమైంది రాజధాని? ఏమైంది రాజధాని? ఎందుకు పల్లెటూరులో డెవలప్ అయ్యాయి రాజధాని? ఎందుకు బీఆర్ఎస్ ఒక రాజధానిలో వచ్చింది, పల్లెటూరులో ఎందుకు ఓడిపోయింది? పల్లెటూరులో అదర్ పార్టీ అన్ని చోట్ల బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, ఒక హైదరాబాద్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల. అది ఇప్పుడు చెప్పుదే కొట్టాడు, ఇప్పుడు డెవలప్మెంట్ రూరల్ అవుతుంది. అతను రూరల్ డెవలప్మెంట్ చేయకపోవడం వల్లనే వచ్చిన నష్టం. హైదరాబాద్లో వచ్చిన 18 సీట్లు డెవలప్మెంట్ చేసిన వల్ల వచ్చింది టౌన్. హైదరాబాద్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే ఇలాగే ఎడుతుంది.